నిన్న చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రజల తరపున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత అని నిన్న టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలు వాంఛనీయం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ల దాడులకు పాల్పడడం, వాహనాలను ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. వైసీపీ నాయకుల నియంతృత్వ పోకడలు అంతకంతకు అధికమవుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరులో జరిగిన సంఘటనను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.